కోపం కోపం మానము ఆగ్రహం విడిచిపెట్టుము. కీర్తనలు 37:8 మానవుని జీవితంలో బహిర్గతంగా చూపించేది కోపం. ఈ కోపం రెండు రకాలుగా ఉంటుంది. నీతిని బట్టి కోపాన్ని చూపించేది ఒకటి అయితే, మరొకటి కోపాన్ని బట్టి పాపానికి నడిపించేదిగా ఉంటుంది. ఈ కోపం వలన కయ్యను హేబెలును చంపేదిగా చేసింది. తన తమ్ముని మీద పగతో కయ్యను హేబెలును చంపేశాడు. కోపాన్ని బట్టి పాపానికి దారితీసింది. చరిత్ర పుటల్లో మొట్టమొదట నిలిచిన హత్యగా కయ్యను హేబెలును చంపడమే. ఒక వ్యక్తి కోపంగా తిడితే కూడా అది హత్యగా చెప్పారు యేసుప్రభు నూతన నిబంధనలో. ఈ కోపం వలన మానవుని పతన వ్యవస్థలోనికి తీసుకుని వెళ్తుంది. కయ్యను విషయం అలా జరిగింది. కోపం వలన విచక్షణ జ్ఞానం కోల్పోతారు మనుషులు. కోపంతో నీవు ఎంత పాపం చేస్తున్నావో నిన్ను గ్రహింపులోనికి తేకుండా సాతానుడు చేస్తాడు ప్రియులారా. ఇదే కోపం కయ్యను దేశదిమ్మరిగా చేసింది. ఇదే కోపం మోషేను కనాను దేశానికి వెళ్లకుండా చేసింది. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. యాకోబు 1:20 ఇంటిలో ఒకరితో ప్రారంభమైన కోపం ఇంటిలో వారందరి మీద ప్రభావం చూపుతుంది. కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తుంది. ప్రియులారా, కోపం మానుకుందాము, పాపం చేయకుండా ఉందాము అని ప్రభుతో తీర్మానం చేసుకుందాము. కోపం వలన హత్యల వైపు దారితీస్తుంది. అది ఇంటిలో గందరగోళాన్ని సృష్టిస్తుంది. దాని వలన శాపాన్ని తెచ్చుకుంటాడు మనిషి. కాబట్టి కోపాన్ని విడిచిపెడదాం, పాపం చేయకుండా ఉందాం. ఇది ఒక రకమైన కోపం. మరొక రకమైన కోపం ఏమంటే, ఒక తల్లికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు రోజు స్కూల్కి వెళ్తూ ఉండేవాడు. ఒకనొక రోజున స్కూల్కి వెళ్ళి వచ్చిన తరువాత ఇంటిలో చాక్లెట్లు తింటూ ఉండగా తన తల్లి గమనించింది. అరే నాన్న, ఈ చాక్లెట్లు ఎక్కడివిరా అని నెమ్మదిగా తల్లి ప్రశ్నించింది. వెంటనే ఆ కుమారుడు సమాధానం చెప్పలేదు. ఆ కుమారుడికి ఒక చెల్లి ఉంది. ఆ చెల్లి అమ్మతో నిజం చెప్పింది. అమ్మ, టీచర్ గారు టేబుల్ దగ్గర మేము ఈ చాక్లెట్లను దొంగలించాము. అన్న 2 తీసుకొని నాకు 2 ఇచ్చాడు అని చెప్పింది. వెంటనే ఆ తల్లి కోపముతో, ఇలా పిల్లవాడు మరొకసారి చేయకుండా ఉండాలని, ఒక సరి అయిన మార్గంలో ఆ బాలుడిని నడిపించాలని ఆ యొక్క ఉద్దేశంతో కుమారుణ్ణి శిక్షించింది. కోపంతో తన తల్లి కుమారుణ్ణి శిక్షించలేదు. కానీ ఆ యొక్క తప్పు మరలా కుమారుడు చేయకుండా మంచి త్రోవలో నడిపించడానికి ఈ యొక్క కోపం దారితీసింది. సాతాను బట్టి కోపపడితే తన మీద కోపము అనేక అనార్థాలను తీసుకొస్తుంది. కాబట్టి మనము ఎలాంటి కోపాన్ని కలిగి ఉన్నాము? అందుకే దేవుడు ఇలా అన్నాడు, కోపపడుడి గాని పాపం చేయకుడి అని. నీతిని బట్టి కోపం పడవచ్చు, కానీ కోపంతో పాపం చేయకూడదు.